లక్ష్మి ఎన్టీఆర్ టీమ్ని మొదటి ట్రైలర్లోనే చూపించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ టూలో అనుకున్న వాటితో పాటు ఊహించని అంశాలు జోడించాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాత్రను బాగా ఫోకస్ చేసి చూపిస్తూ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత వ్యవహారాన్ని, వెన్నుపోటుని ఎలా నడిపించింది చాలా స్పష్టంగా చూపించినట్టు ఈ ట్రైలర్ని బట్టి అర్థమవుతోంది. ఆవిడ అనుకున్నంత మంచిది కాదని, చాలా పైర్లు ఉన్నాయని బాబు ఎన్టీఆర్కు చెప్పడం, ఇంట్లో వాళ్లంతా రెండో పెళ్లి పట్ల తీవ్ర వ్యతిరేకత చూపటం అంతా కవర్ చేశాడు. వర్మ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో అది 100% ఇందులో ఉందనే నమ్మకం కలిగేలా ఈ రెండు ట్రైలర్ కట్ చేయడం విశేషం. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకుంటానని అడిగినట్టు మొదటి భర్తతో చెప్పే సన్నివేశం కూడా ఇందులో చూపించేశారు. స్వంత పార్టీలో అసమ్మతి, బాబు లోకేష్ మీద ఒట్టు వేసి లక్ష్మీ పార్వతిని అడ్డుకుంటానని చెప్పడం లాంటివి చాలా సూటిగా సంచలనం రేపేలా ఉన్నాయి. ఎన్టీఆర్ మనోవ్యత, లక్ష్మీ పార్వతి పడ్డ అవమానాలు, చంద్రబాబు వెన్నుపోటు ఎలా పొడిచాడు, ఈ మూడు కోణాల్లోనే లక్ష్మీ ఎన్టీఆర్ ఉందన్న సందేశం వర్మ మరోసారి ఇచ్చేశాడు. మీరు చూడండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.